హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడైతే మన ముచ్చింతల్లో ఉన్న శంషాబాద్ నుంచి ముచ్చింతల్ 10 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ముచ్చింతల్లో ఉన్న శ్రీ రామానుజ స్టాచ్యూ దగ్గరకు వచ్చాము చూడడానికి. సో ఇప్పుడైతే ఇందాకే వాటర్ ఫౌంటైన్ వీడియో ఒకటి తీశాను, అది యూట్యూబ్ షార్ట్స్లో పెట్టిన. ఇక వర్షం కూడా వచ్చేస్తుంది, లోపలికి అయితే మొబైల్ అలౌడ్ లేదు, అందుకే బయట నుంచే మొత్తం వీడియో తీస్తున్నాను. ఈ వ్లాగ్ అయితే చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. టెంపుల్ మాత్రము వీలైతే మీకు దగ్గర ఉన్న వాళ్ళు, హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న వాళ్ళు అయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. వాటర్ ఫౌంటైన్ టైమింగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 o'clock అండ్ ఈవినింగ్ 4 o'clock, మళ్ళీ సాయంత్రం 6 o'clock, నైట్ 8 o'clock అనమాట. 8 o'clock క్లోజ్, మార్నింగ్ 11 స్టార్ట్ అనమాట. లోపలికి రావడం ఎంట్రీ 11 స్టార్టింగ్, 8 క్లోజింగ్ ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ టెంపుల్ యొక్క టైమింగ్ అనమాట. లోపలైతే ఒక విజువల్ వండర్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. దూరం ఉన్న వాళ్ళు, ఇక్కడ హైదరాబాద్ విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా విజిట్ చేయండి, చూడండి. ఇంకా మార్నింగ్ టైంలో బాగుంటుంది, ఇంకా ఈవినింగ్ టైంలో వస్తే ఇట్లా లైట్లతో విద్యుత్ దీపాలతో కలకలలాడుతూ ఉంటుంది. ఇక్కడ ఒక వచ్చేసి ధ్వజస్తంభం ఉంది, ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది. మీకు వాటర్కి కానీ, వాష్రూమ్స్కి కానీ, ఫుడ్కి కానీ, ఇక్కడ మంచి గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ, దేనికి ఇబ్బంది ఉండదు, చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి అయితే విజిట్ చేయండి. నేను ఇప్పుడు వచ్చిన కానీ అప్పుడు క్లోజ్ ఉండే, స్టార్టింగ్ టైంలో వచ్చినప్పుడు మొత్తం చూసి వెళ్ళినా, ఇవి సెకండ్ టైం, ఇది థర్డ్ టైం అనమాట రావడం. సో మీరైతే ఒకసారి విజిట్ చేయండి. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటారు. మీరు దీని గురించి కావాలంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పేసి గూగుల్ మ్యాప్లో లొకేషన్ పెట్టేసుకొని రావచ్చు. ఓన్ వెహికల్స్లో దాంట్లో వచ్చేవాళ్ళు, ఎక్కడ ఏ జిల్లాల నుంచి అయినా, ఏ వేరే స్టేట్ నుంచి వచ్చే వాళ్ళైనా చాలా మంది వస్తున్నారు ఇక్కడికి, ఫారినర్స్ వాళ్ళు అందరూ ఎంతో మంది విజిట్ చేయడానికి వస్తున్నారు, విజిట్ చేసి వెళ్తున్నారు. సో చాలా అయితే చాలా బాగుంది. వేరే వీడియో తీసి నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ చెప్తున్నాను అనుకున్నారు, నన్ను కూడా చూపించుకుంటాను, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, కనిపిస్తూనే ఉంటుంది లేదంటే, చూసారు కదా టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. జూమ్ చేస్తే క్లారిటీ దెబ్బతింది, అందుకే కొంచెం క్లోజ్ అప్ లేదు క్లోజ్గా. దగ్గరలో ఉంటుంది కాబట్టి మేము వచ్చినాము, చాలా మంది దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా రావడానికి ఇబ్బంది పడతారు. ఇది మొత్తం నేను చూపించేది బయట భాగం, చూపించేది అంతా అవుట్ సైడ్ లుకే. ఇంటీరియర్ లోపు లోపలికి టికెట్ తీసుకొని వెళ్ళి చూడాలి, అక్కడ మొబైల్ పర్మిషన్ లేదు, అందుకే చాలా మంది ఇక్కడనే బయట సెల్ఫీస్, వీడియోస్, ఫోటోస్ దిగుతున్నారు. వెహికల్ వస్తే లోపలికి 40 రూపీస్ టికెట్, కార్ పార్కింగ్ అయితే 20 రూపీస్, లేదంటే కార్ లోపల పెట్టుకోవద్దని అనుకుంటే మనకు ఈ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ లోపలికి అందుబాటులో ఉంటాయన్నమాట. గేట్ దగ్గర కార్ పార్క్ చేసి దీంట్లో ఎక్కి కింద టికెట్ కౌంటర్ గుడి వరకు రావచ్చు, ఫ్రీ అనమాట ఇది. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా అలాగే ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత, చూసుకున్న తర్వాత మనకి దింపేస్తారు వెహికల్, ఎలక్ట్రిక్ వెహికల్ ఫ్రీ దీంట్లో.
వెళ్ళడానికి రావడం ఫ్రీ అన్నమాట. ఎవరైనా ఎక్కొచ్చు, వెళ్ళొచ్చు, రావచ్చు. సూపర్ ఉంటుంది. మనమైతే కార్ లోపల తీసుకొచ్చిన కాబట్టి మనకు అవసరం లేదు. ఇది ఇక్కడ ఆంజనేయ స్వామి వారి విగ్రహం, బ్యాక్ సైడ్ రామానుజం, లెఫ్ట్ సైడ్లో ఆంజనేయ స్వామి విగ్రహం, రైట్ సైడ్లో గరుడ విగ్రహం. ఇక్కడ నాలుగు ఏనుగులు చూడండి, చక్క ఎంత బాగున్నాయి. టెంపుల్ అయితే చాలా బాగుంది, విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రథం బాహుబలి సినిమాలో ఏనుగు లాగుంది. ఇది ఈ రథాన్ని లాగుచు. ఇది చూస్తారు కదా, ఫ్రెండ్స్ ఎగ్జిట్ ఇది చూడండి. ఒక కోట ప్యాలెస్ ఎంత బాగుంది అసలు. కోట ప్యాలెస్ కూడా మనకి అంత అద్భుతంగా తీర్చిదిద్దరు. ఈ రామానుజ శ్రీ రామానుజ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ యొక్క టెంపుల్ని ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.